నేను సిటీ హాస్పిటల్ కరీంనగర్లో జనరల్ సర్జన్. సో నవంబర్ మంత్లో మనం జనరల్గా జీఆర్డి గురించి ఒక టాపిక్ డిస్కస్ చేసుకుందామని మేము ముందుకు వచ్చాము. సో జీఆర్డి అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. సో ఇది నవడేస్ అంటే ప్రజెంట్ లైఫ్ స్టైల్లో చాలా కామన్ టర్మ్, అండ్ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ దే ఆర్ కమింగ్ టు అస్ విత్ దిస్ ప్రాబ్లమ్. సో అసలు యాక్చువల్ జీఆర్డి అంటే ఏంటి అంటే, జనరల్గా మన స్టమక్లో కొంత యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ యాసిడ్ ఏంటి అని అంటే మన డైజెషన్ కోసం తోడ్పడుతుంది. సో ఈ యాసిడ్ జనరల్గా ఇది మన స్టమక్ మన కడుపు నుండి చిన్న పెగులోకి రావాలి. కానీ అట్లా కాకుండా ఈ స్టమక్ అనేది మనం అంటే ప్రొడ్యూస్ అయిన స్టమక్ నుండి పైన గొట్టం అంటే తినే గొట్టం ఈసోఫేగస్లోకి పైనకు రావడం వల్ల ఈ జీఆర్డి సింప్టమ్స్ అనేవి వస్తాయి. సో దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. సో నార్మల్గా ఫిజియోలాజికల్గా మన ఈసోఫేగస్కి స్టమక్కి అంటే తినే గొట్టంకి కడుపుకి మధ్యలో చిన్న వాల్వ్ ఉంటుంది. ఈ వాల్వ్ వీక్ కావడం వల్ల కానీ అండ్ ప్రజెంట్ కండిషన్స్ అంటే ప్రజెంట్ లైఫ్ స్టైల్ మోస్ట్లీ అంటే యాంగ్జైటీ హరీ అండ్ హరీ బరి అని కరీ అని ఒకటి ఉంటుంది జనరల్గా. సో దీని ఇట్లా అంటే హరీగా ఉండడము, సెడెంటరీ లైఫ్ స్టైల్, అన్హెల్తీ డైట్ అండ్ ఈ యాంగ్జైటీ ఇట్లాంటి వాటి వల్ల ఇది కొంచెం కామన్ ప్రజెంట్ డేస్లో చాలా కామన్గా ఉంది. సో దీనివల్ల ఏంటి అని అంటే కడుపులో మంట రావడము, నొప్పి కడుపు నొప్పి, తినే పదార్థం పైనకి అంటే ఛాతి లోపల రావడం, ఇట్లాంటి సింప్టమ్స్ పేషెంట్స్ చెప్తూ ఉంటారు. సో జనరల్గా దీనికి పాటించాల్సింది చాలా అంటే చాలా రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుండి నెల తరబడి ఉంది అని అంటే ఒక ఎండోస్కోప్ చేసుకోవడం మ్యాండేటరీ. దాని తర్వాత డైట్ మంచి నార్మల్ డైట్, లో ఫ్యాటీ డైట్, హై ఫైబర్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడము, మెడిటేషన్ చేయడము, దాంతోపాటు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన కొన్ని మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఎండోస్కోపీ మాత్రం ఇన్షాల్ చేయించుకున్న తర్వాత రెగ్యులర్గా డాక్టర్ అడ్వైజ్ చేసిన ప్రకారం ఇయర్లీయో సెకండ్ ఇయర్లో ఎండోస్కోప్ చేసుకుంటే దానివల్ల మీకు ఆబ్వియస్గా సింప్టమ్స్ అనేవి రిలీవ్ అవుతాయి. థ్యాంక్ యూ.